Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Vyuhalato TDP Ukkiri Bikkiri. CM YS Jagan Mohan Reddy Rajaki Adugulu Chala Sharp Ga Untayi Anedi Andariki Telisinde. సున్నితమైన సామాజిక అంశాలను ఆయన వాడుకుని రాజకీయంగా తన ప్రత్యర్థులను బలహీనపరిచి తను బలపడడంలో వ్యూహాలు వేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట. ముఖ్యంగా ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలనే నమ్ముకున్నారు. ఈ వర్గాలకే రాష్ట్రంలో ఎక్కువ ఓటు బ్యాంక్ ఉంది. కమ్మ, కాపు, రెడ్డి, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, వెలవ, క్షత్రియ వంటి సామాజిక వర్గాల కంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఓటింగ్ శాతం ఎక్కువ. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆ సామాజిక వర్గాలను నమ్ముకుంటే చాలు అన్న ధీమాలో ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో గంజి చిరంజీవులు బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఎంతైనా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు ఈ నియోజకవర్గంలో ఒక పొలిటికల్ పిల్లర్ గంజి చిరంజీవులు. ఆ పిల్లర్ను వైసీపీ కూల్చేసింది. ఆయనను టీడీపీ నుండి బయటకు లాగేశారు. దీంతో నారా లోకేష్ ఈ నియోజకవర్గంలో మళ్ళీ బేస్మెంట్ సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లోకేష్కు మాజీ సీఎం కుమారుడు అన్న బ్రాండ్ ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గంలో ఆయనను ప్రజలకు చేరువ చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది గంజి చిరంజీవులు. గంజి చిరంజీవులు ఆ నియోజకవర్గంలో ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్న సామాజిక వర్గ నాయకుడు. ఆ నాయకుడు టీడీపీ నుండి బయటకు వెళ్ళిపోయారు. వైసీపీలో చేరడానికి రెడీ అవుతున్నారు. ఇది వైసీపీ ఇంటర్నల్ గేమే కదా. ఇది ఎప్పటి నుండో ప్రీ ప్లానడ్గా జరుగుతుందంటారా కాదా? కోనసీమలో ఏం జరిగిందో తెలుసు కదా. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం, అక్కడ జరిగిన గొడవలు తెలిసిందే. నిజంగా ఆ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలంటే జిల్లాల పునర్విభజన సమయంలోనే పెట్టవచ్చు, కానీ పెట్టలేదు. అక్కడ జరిగిన గొడవల నేపథ్యంలో ఒక వర్గం వారు అంబేద్కర్ పేరును వ్యతిరేకిస్తున్నారు అన్నట్లుగా రాజకీయంగా ప్రొజెక్ట్ చేయడం, ఇదంతా కూడా ఒక వర్గాన్ని ఎస్సీలకు దూరం చేయడం, దూరమైన ఆ వర్గాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్లాన్. ఇదే సమయంలో టీడీపీలో ఉన్న కొంతమంది మహిళా నాయకులను ట్రాప్ చేసో లేదా భయపెట్టో వాళ్ళకి ఇష్టం లేకనో బయటకు వెళ్ళి ఆ పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడారు కదా. పార్టీ నుండి బయటకు వెళుతున్న వారు టీడీపీలోని అంతర్గత విషయాలను మాట్లాడేస్తున్నారు. వారు సామాజిక అంశాలనే మాట్లాడుతున్నారు. టీడీపీలో బీసీలకు విలువలేదు, ఎస్సీలకు విలువలేదు, క్రిస్టియన్లకు విలువలేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. టీడీపీని దారుణంగా డ్యామేజ్ చేసేలా మాట్లాడుతున్నారు. ఈ ఘటనలపై టీడీపీ ఏం నేర్చుకుంది? ఏమైనా అలర్ట్ అయిందా? రివర్స్ గేమ్ మొదలుపెట్టిందా? అంటే లేదు. కోనసీమ విషయం తీసుకున్నా, గంజి చిరంజీవుల విషయం తీసుకున్నా, దివ్యవాణి విషయం తీసుకున్నా, గోరంట్ల మాధవ విషయానికి వచ్చినా సరే, ఆయన బీసీ సామాజిక వర్గం, కురమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దానిని సామాజిక వర్గానికి ముడిపెట్టి మరో సామాజిక వర్గానికి వ్యతిరేకమన్నట్లుగా మార్చి ఆ పార్టీకి ఆ సామాజిక వర్గాన్ని దూరం చేసేలా చేయగలిగారు. ఎక్కడ ఏం జరిగినా సరే దానిని సామాజిక అంశంగా మార్చి ప్రతిపక్ష పార్టీకి దూరం చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఒక పొలిటికల్ గేమ్. ఈ గేమ్లో టీడీపీ చిక్కుకుంటుందా, చాకచక్యంగా బయటపడుతుందా అనేది వేచి చూడాలి.